జిల్లా దుబ్బాక మిర్దొడ్డి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మరియు సిద్దిపేట జిల్లా పారా బాయ్స్ రూరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటారు, అన్నదాన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ ముద్దుబిడ్డ 67వ జన్మదిన సందర్భంగా ఈరోజు మా సిద్దిపేట రూరల్ పారాబాయిల్డ్ అసోసియేషన్ మరియు దుబ్బాక మిర్దొడ్డి రైస్ మిల్లర్స్ పక్షాన అన్నదాన కార్యక్రమము దాదాపు ఒక 1000 మందిని భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రిజిస్ట్రేషన్ ఆవర్లో 30 పండ్ల రకాలు అదేవిధంగా ఆక్టోపస్ చెట్లను పెట్టడం జరిగింది. ఎందుకంటే చెట్లు పెట్టడం కాదు, చెట్లు పెట్టిన తర్వాత వాటిని రక్షించడం కూడా మన బాధ్యత. మనం పెట్టిన చెట్టును మనం కాపాడే విధంగా ఆలోచన చేయాలి. దాన్ని కూడా అనుసరించి ఈరోజు మా మిల్లల్లో కూడా ఒక్కొక్క మిల్లుకు 10-10 చెట్లు పెట్టడం జరిగింది. అంటే దాదాపు మన ప్రభుత్వం ఏదైతే నిర్దేశించిందో మనం చెట్లను రక్షించాలని ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాం. మరి గౌరవనీయులు వారు ఈ తెలంగాణ సాధనలో ఎంతో కృషి చేశారు. అదేవిధంగా బంగారు తెలంగాణ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక్కొక్కటి ప్రణాళికాబద్ధంగా వారికి ఏవైతే ఉన్నాయో అవి ముందుకు కొనసాగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు అటువంటి మరి అటు సాగునీరు కావచ్చు, ఇటు త్రాగునీరు రెండు కూడా అందించడం జరుగుతుంది. గతంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్న రైతులు ఎంతో ఇబ్బంది పడేవారు. అటువంటి రైతులకు ఈరోజు మరి దేశంలోనే ఒక తెలంగాణలో ఒక మంచి పంటలు పండించేటువంటి రైతులుగా ధనికులుగా చేసే ఉద్దేశంతో ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో దానికి మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారిని అభినందించక తప్పదు. కాబట్టి అటువంటి ముఖ్యమంత్రి జన్మదినం పురస్కరించుకొని మా జిల్లా రైస్ మిల్లర్స్ అదేవిధంగా సిద్దిపేట మిర్దొడ్డి మండల పక్షాన మేము వివిధ రకాల కార్యక్రమాలు చేయడం జరిగింది. అన్నదానాలు అదేవిధంగా ప్రతి మిల్లులో ఒక 3 మొక్కలు అదేవిధంగా ఈ ప్రాంతంలో కూడా సుమారు 50 మొక్కలను కూడా నాటడం జరిగిందని తెలియజేస్తా ఉన్నాం.